डिजिटल असिस्टेंट मॉडल पेपर 3 చూద్దాం. అందులో పార్ట్ ఏ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ ఇప్పుడు చూద్దాం. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఇంటర్నేషనల్ బాడీ విల్ హెల్ప్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ట్రైన్ టీచర్స్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాజ్ ఏ సబ్జెక్ట్ ఇన్ ది స్కూల్. ఒక సబ్జెక్ట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్గా ఏ ఇంటర్నేషనల్ బాడీ గవర్నమెంట్కి హెల్ప్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఇట్స్ యునెస్కో. యునెస్కో విచ్ గవర్నమెంట్ ఏజెన్సీ హ్యాస్ అపాయింటెడ్ యాక్టర్ సునీల్ శెట్టి యాజ్ ఇట్స్ బ్రాండ్ అంబాసిడర్. సునీల్ శెట్టిని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసిన గవర్నమెంట్ ఏజెన్సీ ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్స్ నాడా, నేషనల్ యాంటీ డెవలపింగ్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ లాంచ్ ద ఇండియన్ కల్చర్ వెబ్ పోర్టల్. ఎవరు ఈ కింద వాటిల్లో ఇండియన్ కల్చర్ వెబ్ పోర్టల్ లాంచ్ చేసిన మినిస్టర్ ఎవరు అని అడుగుతున్నాడు. ఇట్స్ కల్చర్ మినిస్టర్ లాంచ్ చేస్తారు కాబట్టి ప్రహ్లాద్ సింగ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్, హూ హెడెడ్ ద ఇండియన్ డెలిగేషన్ ఇన్ ద 18th ఇండియన్ మయన్మార్ ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్ హెల్డ్ ఇన్ ద న్యూఢిల్లీ. ఇండియా మయన్మార్కి ఎన్నో అడిషన్ అడిగితే ఇట్స్ 18th అడిషన్. ఇది ఎన్నో కన్సల్టేషన్, 18th కన్సల్టేషన్ కాబట్టి దీనికి ప్రాతినిధ్యం వహించింది హెడ్ ఎవరు అని అడుగుతున్నాడు. ఇట్స్ విజయ్ గోఖలే. విజయ్ గోఖలే. డిచిఫ్యాట్ 3 శాటిలైట్ ఈజ్ బిల్ట్ బై స్టూడెంట్స్ ఆఫ్ విచ్ కంట్రీ. డిచిఫ్యాట్ 3 శాటిలైట్ని ఏ కంట్రీ యొక్క స్టూడెంట్స్ బిల్డ్ చేశారు అని అడిగారు. ఇట్స్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్. నెక్స్ట్ క్వశ్చన్, జుజోబిని టొన్జి హూ వాన్ ద మిస్ యూనివర్స్ క్రోన్ ఫర్ 2019 బిలాంగ్స్ టు విచ్ కంట్రీ. సో మిస్ యూనివర్స్గా జుజోబిని టొన్జి ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని అడుగుతున్నాడు. ఇట్స్ సౌత్ ఆఫ్రికా. ఇట్స్ సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్, నేషనల్ స్మాల్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ అండ్ అన్కో ఏషియా హ్యావ్ సైన్డ్ ఏ ఎంఓయూ ఫర్ డెవలప్మెంట్ ఎంఎస్ఎంఈ ఎకో సిస్టమ్ ఇన్ ద ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్టర్ ఇన్ ఇండియా ఇన్ విచ్ కంట్రీ అన్కో ఏషియా బేస్డ్. రీసెంట్గా ఎన్ఎస్ఐసి మరియు అరామ్కో ఏషియా ఇద్దరు కలుసుకొని ఒప్పందం కుదుర్చుకున్నారనమాట ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ సెక్టర్ ఇన్ ఇండియా కోసం. సో ఇక్కడ అరామ్కో ఏ కంట్రీకి సంబంధించింది అని అడుగుతున్నాడు. ఇట్స్ యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. విచ్ సిటీ హోస్టెడ్ ద ఇండియా అండ్ ఆస్ట్రేలియా 2+2 డైలాగ్. 2+2 డైలాగ్ని ఏ సిటీ హోస్ట్ చేస్తుంది అని అడుగుతున్నాడు. ఇట్స్ న్యూఢిల్లీ. న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాస్ నోన్ యాజ్ కవివత్సల ఆర్ ప్యాట్రాన్ ఆఫ్ పోయట్స్. ఎవరు అని చూసినట్లయితే ఇట్స్ హలా. నెక్స్ట్ క్వశ్చన్, డ్యూరింగ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ శాతవాహన స్కీంగ్ రెయిన్ డెత్ ఆఫ్ పుష్యమిత్ర అండ్ కర్వేల అక్కడ్. ఆ సమయంలో ఏది అక్కడైందంటే ఫురోట్ సాంగ. ఫురోట్ సాంగ. నెక్స్ట్ క్వశ్చన్, మనబడి నాడు నేడు స్కీమ్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లాంచ్డ్. రీసెంట్గా నాడు నేడు స్కీమ్ అయితే లాంచ్ చేయబడింది. అది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే నవంబర్ 14, 2019. వైఎస్ఆర్ మత్స్యకర భరోసా. మత్స్యకార భరోసా చూసినట్టయితే ఎప్పుడు దీన్ని లాంచ్ చేయబడిందంటే నవంబర్ 21, 2019. నెక్స్ట్ క్వశ్చన్, సౌండ్ ఫాస్ట్లీ ట్రావెల్స్ ఇన్ ఎందులో ట్రావెల్స్ అవుతుంది అంటే ఐరన్. ఐరన్లో ఫాస్ట్గా ట్రావెల్ అవుతుంది. అలాగే సోనిక్ బూమ్ ఈజ్ రిలేటెడ్ టు. సోనిక్ బూమ్ ఈజ్ రిలేటెడ్ టు దేనికి సంబంధించిందంటే సోనిక్ సూపర్సోనిక్ ఏరోప్లేన్. సూపర్సోనిక్ ఏరోప్లేన్. ద యూనిట్ ఆఫ్ సౌండ్. ద యూనిట్ ఆఫ్ సౌండ్ దేంతో సౌండ్ యొక్క యూనిట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్స్
డెసిబల్ ఇట్స్ డెసిబల్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే డెసిబల్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ డెసిబల్ ఈజ్ మెజర్మెంట్ ఆఫ్ ఇలా అడిగితే లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ లౌడ్నెస్ ఆఫ్ సౌండ్ నెక్స్ట్ క్వశ్చన్ వీ క్యాంట్ హియర్ సౌండ్ ఆన్ మూన్ బికాస్ ఆఫ్ ఎందుకోసం మూన్ మీద మనం సౌండ్ వినలేము ఎందుకోసం అని అడుగుతున్నాడు ఇట్స్ అట్మాస్ఫియర్ ఈజ్ నాట్ ప్రజెంట్ అట్మాస్ఫియర్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఆన్ 23rd February ఓన్లీ 20 members ఇన్ ద రాజ్యసభ వేర్ ప్రజెంట్ ఇన్ ద హౌస్ కెన్ డాక్టర్ మొహమ్మద్ హమీద్ అన్సారీ కండక్ట్ ఏ మీటింగ్ ఇన్ ద హౌస్ October 23rd February కేవలం రాజ్యసభలో 20 మంది ప్రజెంట్ అయినారు సో చైర్మన్ అయిన మొహమ్మద్ అన్సారీ హౌస్ని కండక్ట్ చేయవచ్చా చేశారా అని అడుగుతున్నారు దీనికి 20 మందే ఉన్నారు కాబట్టి అంటే సభ్యుల కంటే సగం నిష్పత్తిలో ఉండాలి కాబట్టి నో దెర్ వేర్ నాట్ రిక్వైర్డ్ కోరం టు కండక్ట్ ద మీటింగ్ దాన్ని కండక్ట్ చేసే చేయబడదు నెక్స్ట్ క్వశ్చన్ టు హోమ్ ద బిల్ ఈజ్ సెంట్ వైల్ డిస్కసింగ్ ద ఆర్డినరీ బిల్ ఇన్ ద హౌస్ ఆర్డినరీ బిల్ డిస్కస్ చేసేటప్పుడు ఆ బిల్కి ఎవరు పంపించాలి అంటే ఇట్స్ రెఫర్ టు ఏ కమిటీ రెఫర్ టు ఏ కమిటీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోషన్ కెన్ బి మూవ్డ్ బై అపోజిషన్ ఆఫ్ ద హౌస్ అగెనెస్ట్ ద రూలింగ్ గవర్నమెంట్ ఆర్ అగెనెస్ట్ ఎనీ మినిస్టర్ ఆఫ్ ద ఫెయిల్యూర్ టు యాక్ట్ అంటే ఇట్స్ సెన్సూర్ మోషన్ సెన్సూర్ మోషన్ ఒకసారి మళ్ళీ చదువుకోండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మోషన్ కెన్ బి మూవ్డ్ బై ద అపోజిషన్ ఆఫ్ ద హౌస్ అగెనెస్ట్ ద రూలింగ్ గవర్నమెంట్ ఆర్ అగెనెస్ట్ ఎనీ మినిస్టర్ ఫర్ ద ఫెయిల్యూర్ టు యాక్ట్ దీన్ని ఎవరు ప్రవేశపెడుతున్నారని చూస్తే మెయిన్గా ఇది అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ మీద ప్రవేశపెడుతుంది అంతేగాని రూలింగ్ పార్టీ ప్రవేశపెట్టదు సో సెన్సూర్ మోషన్ నెక్స్ట్ వాట్ ఈస్ ద మ్యాక్సిమం పీరియడ్ దట్ షెల్ నాట్ ఇంటర్వీన్ బిట్వీన్ ద 2 sessions ఆఫ్ ద పార్లమెంట్ మ్యాక్సిమం పీరియడ్ ఎంత అని అడుగుతున్నాడు ఇట్స్ 6 months 6 నెలలు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బిల్ క్యాంట్ ఆరిజినేట్ ఇన్ ద రాజ్యసభ క్యాంట్ ఆరిజినేట్ ఇక్కడ కెనాట్ ఆరిజినేట్ ఎక్కడంటే రాజ్యసభలో కింద వాటిల్లో ఆమోదించబడే ఆరిజినేట్ చేయలేనివంటివి ఏంటి అని అంటున్నాడు అంటే ఫాల్స్ అడుగుతున్నాడు ఇక్కడ మెయిన్గా సో బిల్ రిగార్డింగ్ ఆల్ ఇండియా సర్వీసెస్ చేయొచ్చు బిల్ రిగార్డింగ్ ఉమెన్ రిజర్వేషన్ ఇన్ ద లెజిస్లేటర్ చేయొచ్చు అలాగే అలా ఎడ్యుకేషన్ బిల్ చేయొచ్చు మనీ బిల్ చేయకూడదు సో దీనికి ఉన్న ఆన్సర్ వచ్చేసి 3rd option బికాస్ క్యాంట్ ఆరిజినేట్ ఇన్ రాజ్యసభ అనేది మనీ బిల్ చేయకూడదు ముందుగా లోక్సభలో మనీ బిల్ ప్రవేశపెడితే దాన్ని రాజ్యసభకు పంపిస్తారు నెక్స్ట్ వాట్ ఈస్ ద ఐడియల్ టెంపరేచర్ ఫర్ ద వెల్ గ్రోత్ ఆఫ్ జోవర్ క్రాప్ ఇన్ ఇండియా జోవర్ క్రాప్ని గ్రోత్ అవ్వడానికి మంచి టెంపరేచర్ దానికి తగినటువంటి టెంపరేచర్ ఎంతలో ఉండాలి అంటే 270 degrees Celsius టు 320 degrees Celsius విచ్ స్టేట్ ఇన్ ఇండియా ప్రొడ్యూసెస్ ద లార్జెస్ట్ క్వాంటిటీ ఆఫ్ రా కాటన్లో ప్రొవైడ్ చేసిన దాంట్లో ఏ స్టేటు అధిక ఉత్పత్తిని పెంచుతుంది అంటే ఇట్స్ గుజరాత్ నెక్స్ట్ విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ నేమ్ ద క్రాప్ ర్యాంక్ ఇన్ ద ఓల్డ్ కరెక్ట్గా మ్యాచ్ చేయమని అడుగుతున్నాడు ఇందులో మ్యాచెస్ ఆఫ్ ద ఫాలోయింగ్ చూసుకోవాలి ఫస్ట్ రైస్కి వచ్చేసి 2nd place అయితే ఉంది సో రైస్కి 2nd place అయితే మనకు ఉంది కాబట్టి ఫస్ట్ చైనా కాబట్టి 2nd answer ఏమైతే ఉందో చూద్దాం ఒకసారి ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 1st, 2nd options ఉన్నాయి 3rd, 4th options రాంగ్ అని మనకి తెలిసిపోయాయి సో అలాగే ఇక్కడ కామన్గా ఉంది 4th place చూసినట్లయితే జోవర్ అనే దాంట్లో మనకి 3rd place ఉంది కాబట్టి సూట్ అయిపోయింది అలాగే వీట్
వీట్ ఎన్నో ప్లేస్లో ఉందంటే మనకి ఫోర్త్ ప్లేస్లో ఉంది, గోధుమలు ఫోర్త్ ప్లేస్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఇంకా టీ అనేది ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రైల్వే జోన్ వాస్ నాట్ సెటప్ ఇన్ ఇండియా ఇన్ 1951? కింది వాటిలో నాట్ సెటప్, 1951లో సెటప్ చేయనటువంటి రైల్వే జోన్ ఏది అని అడుగుతున్నాడు. ఇట్స్ నార్త్ రైల్వే జోన్, నార్త్ రైల్వే జోన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ హ్యాస్ లార్జెస్ట్ రైల్ రూట్ ఇన్ ద కంట్రీ? లార్జెస్ట్ రైల్ రూట్ ఏ కంట్రీది అని అడుగుతున్నాడు. కింద స్టేట్స్లో మన ఇండియన్లో లార్జెస్ట్ రైల్ రూట్ సంబంధించిన స్టేట్ ఏది అని అడుగుతున్నాడు. ఇట్స్ మధ్యప్రదేశ్, మధ్యప్రదేశ్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. కింద వాటిలో ఫాలోయింగ్ స్టేట్మెంట్ చూసి మనం ఆప్షన్స్ అనేది డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో మహాత్మా గాంధీ కాల్డ్ రవీంద్రనాథ్ ట్యాగూర్ యాజ్ గురుదేవ్, అవును కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్, రవీంద్రనాథ్ ట్యాగూర్ కాల్డ్ గాంధీజీ యాజ్ ఫాదర్ ఆఫ్ నేషన్. రవీంద్రనాథ్ ట్యాగూర్ అలా చెప్పలేదు, సో రవీంద్రనాథ్ కాదు. అంటే సెకండ్ ఆప్షన్స్ ఏమైతే ఉంటాయో అది వెళ్తుంది, సో ఇది థర్డ్ ఆప్షన్ అనేది వెళ్ళిపోయింది. నెక్స్ట్, ఇక్కడ ఓన్లీ టూ, సారీ. సుభాష్ చంద్రబోస్ కాల్ గాంధీజీ యాజ్ మహాత్మా, కాదు, సో ఓన్లీ వన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్, ఇందులో కూడా ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గురించి చూసుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మ సమాజ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై రాజారాం మోహన్ రాయ్, రాజారాం మోహన్ రాయ్, అవును ఇది కరెక్టే. నెక్స్ట్, ఆర్య సమాజ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ బై స్వామి దయానంద సరస్వతి, కరెక్టే. సో రెండు ఉంది కాబట్టి బోత్ ఆఫ్ దెమ్, బ్రహ్మ సమాజ్ వచ్చేసి రాజారాం మోహన్ రాయ్, ఆర్య సమాజ్ వచ్చేసి స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్, హూ ఆఫ్ ద ఫాలోయింగ్ రూలర్ శాతవాహన ఎంపైర్ కంపోజ్డ్ గత సప్తశతి, ఎవరు చేశారంటే ఇట్స్ పులోమావి వన్, పులోమావి వన్. నెక్స్ట్, హూ సక్సీడ్ శ్రీముఖ, హూ సక్సీడ్ శ్రీముఖ, ఎవరంటే కృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఎస్టాబ్లిష్డ్ ఏ యూనివర్సిటీ అట్ నాగార్జునకొండ, నాగార్జునకొండలో ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అని అడుగుతున్నాడు. ఇట్స్ ఆచార్య నాగార్జున, ఆచార్య నాగార్జున. నెక్స్ట్, ఇంగ్లీష్ తరపున క్వశ్చన్స్ చూసినట్లయితే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడండి. అందులో ఫస్ట్ వచ్చేసి రామ్ ఈస్ డాష్ టు హిస్ బ్రదర్, రామ్ ఈస్ డాష్ టు హిస్ బ్రదర్. ఇక్కడ కంపారిజన్లో ఉంది కాబట్టి ఎల్డర్ బ్రదర్, రామ్ ఈస్ ఎల్డర్ టు హిస్ బ్రదర్. చూస్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్స్ విచ్ సెంటెన్స్ డినోట్స్ పొసెషన్, పొసెషన్ సంబంధించిన సెంటెన్స్ ఏంటి? రష్మిక హ్యాస్ నాట్ డ్యాన్స్డ్ వెల్, ఇక్కడ పొసెషన్ లేదు. నెక్స్ట్, రకుల్ హ్యాస్ ఆల్రెడీ యాక్టెడ్ విత్ చరణ్, ఇది కూడా కాదు, ఇందులో పొసెషన్ కనిపించడం లేదు. నైనా హ్యాస్ గ్రేట్ ఫేమ్, యా తనకి ఫేమ్ ఉందని పొసెషన్గా చూపించుకుంటుంది. కాదర్ హ్యాస్ క్యాన్సల్డ్ అగ్రిమెంట్, కాదు, సో థర్డ్ ఆప్షన్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్స్ ఫర్ ద సెంటెన్స్ బిలో, ఫర్ ద సెంటెన్స్ బిలో. ఇక్కడ వి అని యూస్ చేశారు కాబట్టి వీ హ్యావ్ ఏ బ్యూటిఫుల్ హౌస్, ఏ సింగులర్ ఇక్కడికొచ్చి ఏ బ్యూటిఫుల్ హౌస్, డోంట్ వీ. నెక్స్ట్,
choose the right option. Choose net like based on structure, sentence or of dash types. Sentence anedi any types untai ani adutunnadu. It's three types. Next, children are fond of sweets. Dash children are fond of sweets. Chusukunnatlayite ikkada article avasaram ledu. Article anedi avasaram ledu endukante fond of correct ga sentence correct ga undi. Alage are children gurinchi plural ga appudu children gurinchi cheppadu saripodani specify cheyalsina avasaram ledu. So article avasaram ledu. The thief was put bars. The thief was put dash bars. ఇక్కడ డాష్ ఉంటుందన్నమాట. సో దీనికి ఆన్సర్ చూసినట్లయితే